విజయనగరం జిల్లా తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర తెలగ కాపు బలిజ ఒంటరి సామాజిక వర్గాల ప్రజా ప్రతినిధులకు సన్మానం జరిగింది. విజయనగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పివి రామారావు అధ్యక్షతన వహించారు. ఆర్థికంగా వెనుకబడ్డ తెలగ కులస్తులకు బీసీల్లో చేర్చాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవట్లేదని, ఇకపైన ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగు సంక్షేమ సంఘం జిల్లా నేతలు గోపాలరావు, సన్యాసరావు పాల్గొన్నారు. 25-26% ఉన్నాం మనం, అలాగంటే అందరికి బీసీ రిజర్వేషన్ ఉంది, కష్టం సాధ్యం ఉంది. అందువల్లనే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ జిల్లాలను కలుపుకొని ఉత్తరాంధ్ర తెలగ పెదకాపు బలిజ ఒంటరి ఈ మూడు జిల్లాల్లో ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొంటారు. ఎందుకంటే చూస్తున్నాం మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం. మన వెనక ఉన్న వాళ్ళంతా మన ముందు పరిగెత్తుకుంటే వెళ్తున్నారు. కారణ రిజర్వేషన్, కారణం రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ మనకు కావాలి. అందుకే ఈ సభ కూడా అంకురాత్మ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి నా కలిసి, నాన్న ఏం చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా. ఏరా నాన్న నువ్వు ఎంబీబీ చేస్తున్నావు కదా, డిగ్రీ ఏంట్రా అంటే, లేదండి వేరే వాళ్ళకన్నా నాకు ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చాయి, అయినా సరే నాకు సీట్ రాలేదు. అంటే ఏంటి, మనకు రిజర్వేషన్ అంటే మన జాతి ఒక డాక్టర్ కోల్పోయింది కదా ఈ రిజర్వేషన్ వల్ల. ఎలా అంటే ఆటవాల వచ్చిందే ఈ ఉద్యమం. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీద గ్రామ గ్రామానికి తిరుగుతాం, ప్రతి ఇంటి తలుపు తడతాం, తంపసరి